సరికి నమస్కారం అండి ఇప్పుడు మనం వినబోయే కథ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రచించినటువంటి సూరి బాబు నవ్వు అనే కథ మరి ఆ కథ విందామా మేనమామలు కూతుళ్ళు చాలామందికి ఉంటారు గిరిబాబుకి మేనమామ ఉండటం వల్ల నష్టం ఏమీ లేదు కానీ ఆ మామకు కూతురు ఉండడమే అతని కొంప ముంచినట్టయింది తెలుగుదేశపు సాంప్రదాయం ప్రకారం రూల్స్ ప్రకారం అతను ఆమెని ప్రేమించాడు కానీ ఆమెకు మాత్రం సాంప్రదాయం విడల గౌరవం లేకపోయింది అన్ని రూల్స్ని ఆవిడ నిర్లక్ష్యం చేసింది వెళ్ళి పెళ్లి పదిహేను రోజులుందనగా అచ్చు వేయించిన శుభలేఖను కూడా లెక్క చేయకుండా ఆవిడ పరారీ అయిపోయింది అది ఇరవై ఏళ్ళ కిందటి ముచ్చట అప్పటికి గిరిబాబుకి ఇరవై ఏళ్ళు మానవుల మంచితనం మీద గిరిబాబుకి నమ్మకం పోవటం అప్పటి నుంచి ప్రారంభమైంది బావా మరోలా అనుకోకు నువ్వంటే నాకు ఇష్టమే కానీ నీకు పెళ్ళంగా ఉండడం అంటే నాకు చాలా సిగ్గుగా ఓనమాలు నేర్పిన చిన్నప్పటి మాస్టార్ని పెళ్ళాడవలసి వస్తే సిగ్గు వేసినట్టు చాలా సిగ్గుగా ఉంది మగవాళ్ళని మగవాళ్ళు పెళ్ళాడరనుకో కానీ మాట వరుసగా చెప్తున్నాను చిన్నప్పుడు నీ చేత గణపతి పూజ చేయించిన పొట్ట బ్రాహ్మణ్ని పెళ్ళాడమంటే నువ్వు పెళ్ళ పెళ్ళాడగలవా అలాగే జరిగింది నా విషయంలో కూడా నీకు పొట్ట లేదనుకో కానీ పూజ భక్తి డివోషన్ రెఫరెన్స్ నీకు నాకు అటువంటి సంబంధం ఉండటం వల్ల నేను నిన్ను పెళ్ళాడలేను దేవుణ్ణి పెళ్ళాడటానికి ఆడది కూడా ఇష్టపడదనే నా అభిప్రాయం ఆ కారణం వలనే నేను నిన్ను పెళ్ళాడజాలను నన్ను క్షమించు నువ్వు క్షమించగలవని నాకు తెలుసు మా అమ్మ నాన్న అర్థం చేసుకోలేరు అందువలనే నన్ను క్షమించలేరు అందుచేతనే నాకు ఈ పరారి ఆ తప్పు క్షమించమని నీకు ఉత్తరం నేను తప్పు చేసినందుకు నేను బాధపడటం లేదు నువ్వెంత బాధపడతావు కదా అని నాకు బాధగా ఉంది అప్పుడు పుట్టిన మేకపిల్లని పిల్లని అష్ట కష్టాలు పెట్టినంత గిల్టీగా నేను ఫీల్ అవుతున్నాను ఇట్లు నీ మరదలు రమ అని ఉత్తరం పోస్ట్ చేసి మరీ వెళ్ళిపోయింది రమ గిరిబాబు కోపగించలేదు కానీ ఎంతో బాధపడ్డాడు డాబా మీదకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని అతని కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు అతని బాధను చుక్కలు చూడలేదు చంద్రుడు చూడలేదు పక్కింటి వారి చింత చెట్టు కొమ్మలు అతను కూర్చున్న చోటున పైనంతా ఉన్నాయి చింత చెట్టు చీకటి కొమ్మల్లో అతను నిట్టూరుపులు చిక్కుకుని విరిగి చల్లారిపోయాయి రమ పారిపోయి తప్పు చేసిందని అతను అనుకోలేదు కానీ ముందే నాతో చెప్పేస్తే అంత బాగుండునో కదా అని అతను అనుకున్నాడు ఇంతవరకు ఊరుకుని అసలు విషయం ఇప్పుడు చెప్పటం అదేదో ఒక విధమైన మోసం కదా అనిపించింది అతనికి తను ప్రేమించిన రమే తనని ఈ విధంగా ఆఖరి క్షణాన రసాబస పాలు పాలు చేయటంతో చి మానవుల్ని మరింకెప్పుడు నమ్మకూడదు అనుకున్నాడు అతను సూర్యబాబుతో ఆ మాటే అతను చెప్పాడు కూడా సూర్యబాబుకి తనకి స్నేహం తప్ప బంధుత్వం లేదు అతను శ్రీరాముడిలాగా కారు నల్లగా ఉండి ఎంతో సౌమ్యంగా ఉంటాడు అతని కళ్ళు మాత్రం శివుడి మూడో కన్ను రెండుగా మారినట్టు ఎర్రగా పెద్దవిగా బగబగలాడుతూ ఉంటాయి మంచికైనా చెట్లకైనా ఎర్ర కళ్ళ నల్లవాణ్ణి ఆపటం కష్టం చూడరా సూరి రమ ఏం చేసిందో అని అంతా చెప్పి వాళ్ళు ఇంకా శుభలేఖలు వేయించలేదు కానీ నేను మాత్రం అచ్చు వేయించి మధ్యాహ్నం అలా కూర్చుని ఓదాసే రాతో అడ్రస్సులు రాసి ఇందాటనే పోస్ట్ చేశాను కూడా నవ్వుల పాలు చేసి రమ నన్ను ఎంత మోసం చేసిందో చూడు చి ఏ మానవని నమ్మకూడదురా సూరి అన్నాడు గీరిబాబు ముద్దుగా పెంచిన విధవ తల్లి తనను విడిచిపెట్టి ఎవరితోనో ఎక్కడికో వెళ్ళిపోతే కొడుకు బాధపడ్డట్టుగా బాధపడ్డాడు గిరిబాబు ఇష్టం లేని దాన్ని కట్టుకుని నువ్వు మాత్రమే సుఖపడతావు జీవితంలో ఆవిడ బాధ ఈ రోజుతో నీకు ఫినిష్ పడే బాధలేవో మరి ఎవరినో పడమను మనకేలా అని చెప్పి శుభలేఖల సంగతి నా అని చక్కచక్క లేచి వెళ్ళిపోయాడు సురేష్ సూరిబాబు వెళ్ళి పోస్ట్ మాస్టర్ని బతులు ఆడుకున్నాడో పోస్ట్ మ్యాన్కి లంచమే ఇచ్చాడో లేక రెండూ చేశాడో కానీ ఆ శుభలేఖలు మాత్రం పోస్ట్ డొక్కులోంచి తీయించేసి పట్టుకొచ్చి గిరిబాబు చేతికిచ్చాడు సూరిబాబు రాతో వాటి మీద రాసిన అడ్రస్లు చూసుకుని గిరిబాబు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నాడు చివరికి గిరిబాబు మరొక వేలు విడిచిన మేనమావ కూతురుని త్రికరణ శుద్ధిగా పెళ్ళాడాడు ఆమె కారణంగా అతని మానవుల మంచితనం మీద ఉండే నమ్మకం మరికంత సడలింది కానీ ఆ కారణం అతను సూర్యబాబుతో కూడా చెప్పుకోలేకపోయాడు గిరిబాబు భారీ చెట్టది కాదు అంటే ఆవిడ దొంగతనం చేయదు వ్యభిచారని కాదు జోదం ఆడదు నిషా పదార్థాలు తాగదు మంచిదేనా అంటే ఆ విధంగా ఆవిడ మంచిదనే చెప్పాలి కానీ రమకు అక్కరలేని వాడి చేత తను కా తాళి కట్టించుకోవాల్సి వచ్చినందుకు ఆవిడ రమను కానీ గిరిబాబుని కానీ క్షమించలేకపోయింది అందుచేత ఆవిడకి లోకం ఎడల ద్వేషము భర్త ఎడల అగౌరవం పెరిగాయి అటువంటి పెరుగుదల గల ఆడమనిషితో కాపురం చేయడం గిరిబాబు కష్టంగా తోచిందంటే అందులో ఆశ్చర్యపడాల్సిందేం లేదు తాళి కట్టి తెచ్చుకున్నది అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించినప్పుడు మొగుడన్న వాడికి మనుషులు మంచితనం మీద నమ్మకం తగ్గిందంటే కూడా ఆశ్చర్యపడవలసిన పని లేదు ఆమెని పెళ్ళటానికి గిరిబాబు కట్నమేమీ కోరలేదు మూడు వేలు ఇస్తామంటే అతను వద్దను అనలేదు నాకు ఇవ్వక్కర్లేదు పిల్ల పేరిటనే వేయించండి అని కూడా చెప్పాడు అందుకే అతని మామగారు ఒప్పుకున్నాడు కూడా తీరా పెళ్ళయ్యాక మాత్రం గిరిబాబుతో అతని మామగారు నా కూతురు ఖరీదై డెబ్బై లక్షలు ఉంటుంది అటువంటి దాన్ని నీ చేతిలో పెట్టాక ముష్టి మూడు వేలు నీకెందుకు అల్లుడు అని వెటకారంగా నవ్వుతూ చెప్పేశాడు నాకు ఇవ్వమనలేదే మీ కూతురికి ఇస్తానన్న వాగ్దానం మీరు నిలబెట్టుకోవడం మర్యాద అని చెప్తున్నాను అని గిరిబాబు కొంచెం వినయంగానే చెప్పినప్పటికీ పక్కనున్న అతని భార్యకు మాత్రం తెగ కోపం వచ్చింది ముప్పై వేలు కట్నం పొచ్చుకుని రమణే పెళ్ళాడలేకపోయారా అని ఆవిడ రొసరొసలాడింది ఆవిడ విషయం గురించి గిరిబాబు సూరిబాబుతో చూసి ఎవరో సూరి మనుషులు మంచితనం ఎటువంటిదో తాను తుండి కూడా కన్న కూతురికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు ఆ మాట నేను అన్నందుకు ఆ కూతురికే నా మీద కోపం వచ్చింది అని ఫిర్యాదు చేసుకున్నాడు సూరిబాబుకి పీడబ్ల్యూడీ ఆఫీస్లో అకౌంటెంట్ ఉద్యోగం వచ్చింది గిరిబాబు మామగారికి కాంట్రాక్ట్ వ్యాపారం ఉంది ఏ బిల్లు దగ్గర ఏ నొక్కు నొక్కాడో కానీ మరో ఏడాదిలోపు గిరిబాబు భార్య పేర గిరిబాబు మామగారు మూడు వేలు బ్యాంకులో వేశారు ఆ విషయం గిరిబాబు తెలిశాక అతను తన మామగారిని తలుచుకుని మరీ అసహించుకున్నాడు అలా నొక్కు నొక్కితే గానీ ఏ మాటకు ఏ కట్టుబాటుకు నిలబడడని మానవుల్ని ఏం నమ్మంటారా సూరి అన్నాడు సూరిబాబుతో గిరిబాబు మనుషులు కొంతమంది అంతేనరా అన్నాడు సూరిబాబు చి అంతా అంతేరా అన్నాడు గిరిబాబు చి మానవులంతా దుష్టు వెదవలు అని గిరిబాబు చాలాసార్లు అనుకునేలా ఎలా చేసింది అతన్ని జీవితం పెరటింటి పెత్త కొడుకు తన పెరటి కోడను గిరిబాబు పెరట్లోకి నెట్టబోయినప్పుడు అది తప్పని చెప్పి గిరిబాబు వాదించాడు అలా చేయొద్దని బ్రతిమాలుకున్నాడు చివరికి సూర్యబాబు సలహా మీద అక్కడ కర్ర పట్టుకుని నిలుసుని దావాకు వెళ్తే వెళ్ళు కానీ ముందు ఇక్కడ గోడ మాత్రం గట్టని మనని దబాయిస్తే కానీ గోడ కట్టడం మానాడు కాదు ఆ పెరటింటి పెత్తండ్రి కొడుకు తర్వాత సూర్యబాబు మధ్యవర్తిగా నిలబడి ఆ తవ్వు సెటిల్ చేశాడు కానీ ఆ తవ్వు వల్ల గిరిబాబుకి మానవుల మంచితనం మీద నమ్మకం పెరగలేదు దాబా మీద కోటు గది కట్టించుకోవాలి దయచేసి మీ చింత చెట్టు కొమ్మలు కొట్టించి వేస్తారా అని పక్కింటి వాడిని ప్రశ్నించినప్పుడు ఆ పక్కింటి వాడు కుర్చీలో కూర్చున్న మనిషి కొంచెం ముందు కొంగి తల దించుకుని కిందకి దింపుడు కళ్ళను పైకెత్తి చూసి మరి నా నష్టం ఆవిడిస్తాడు అని ఎండుగడ్డిని ఎర్రనిప్పి అడిగినట్టు అడిగాడు నష్టం ఏమిటి అడిగాను గిరిబాబు చింతకాయలు నష్టపోయా పోనా కొమ్మలు కొట్టించేస్తే నూరేళ్ల నుంచి కొమ్మలు మీ డాబా మీదన కాపురం ఉంటున్నాయి ఆ కొమ్మలు అక్కడ ఉండడానికి వాటికి హక్కులు సంక్రమించాయి ఇప్పుడు వాటిని కొట్టించేస్తే ఆ కొమ్మల చింతకాయలు నాకు ఎవడిస్తాడు అని తను కూర్చున్న వాళ్ళు లేవకుండా నిల్చున్న గిరిబాబును కూర్చోమనకుండా ప్రశ్నించాడు పక్కింటి వాడు మీకు నష్టం వస్తుందని చెప్పి మీకోసం నీ చింతకాయలు కాయాలి కాబోలు అని కొంచెం వెటకారంగానే అన్నాడు గిరిబాబు అప్పుడు ఆ పక్కింటి వాడు కించిత్తనా చెల్లించకుండా ఏమో నువ్వే కాస్తావో నీ పిల్లమే కాస్తుందో అది నాకు తెలియదు ఎవరు కాసినా ఏటా నాకు చింతకాయలు ఖరీదు మాత్రం ముట్టాలి అని నిదానంగా చెప్పి మరింకా గిరిబాబుతో మాట్లాడకుండా చుట్ట కూర్చున్నాడు కూర్చున్నాడు సూరి మా ఇంట్లో విధవ పని మనిషి ఉండేది అది నేను చెప్పిన మాట వింటుంది అది మీ పక్కింటి వాడి పులుపంతా విరిచేయగలదు అని గిరిబాబుని ఉండమన్నాడు సూర్యబాబు ఆ తర్వాత ఆ పని మనిషి ఆ పక్కింటి చింత చెట్టోడికి చిగురుటాకులాగా ఒక నోటీస్ పంపించింది ఏడాది కిందట వాగ్రూపమైనటువంటి అగ్రిమెంట్ రాసుకుని కూడా సంబంధం పెట్టుకుని కూడా ఆ షరత్తు ప్రకారం సౌఖ్యమే అనుభవించాడట కానీ మనోవృత్తి చెల్లించి తన బాధ్యత నిర్వర్తించలేదట అత్యంత చెండు పెద్ద మనిషి ఆ నోటీస్తో ఆ పెద్ద మనిషి సూరిబాబు ద్వారా ఏడు వందలు ఆ పని మనిషితో తగు పరిష్కరించుకుని గిరిబాబు ఇంటి మీద చింతకొమ్మలు కూడా తీయించేశాడు ఈ చింతకొమ్మ వల్ల తగుల వల్ల మరెందువల్ల కానీ మానవుడు మంచివాడంటే తప్పుకునే స్థితికి దగ్గర కాలేకపోయాడు గిరిబాబు ఆ తర్వాత కాలేజీలో ప్రిన్సిపాల్ తన లెక్చరర్ ఉద్యోగం నుంచి లేవ లేకుండా చేసినప్పుడు కానీ తోడి లెక్చరర్లు తన లెక్చరర్లు తనను అల్లరి పెట్టినప్పుడు కానీ ఓసారి బట్టలు కొట్టుబడితో తిరిగి వచ్చినప్పుడు కానీ మేడ మీద కట్టిన మేస్త్రి డబ్బు పుచ్చుకుని ఎగ్గొట్టినప్పుడు కానీ ఇంకా అనేక విషయాల్లో చిక్కుకున్న ఏ సమయాల్లోనూ గిరిబాబు మానవులంతా దుష్టులనే అనుకున్నాడు కానీ మరోలా అనుకోలేకపోయాడు అవన్నీ ఒక ఎత్తు ఈ మధ్య తాను చిక్కుకుపోయిన సమన్లు సమస్య మరొకెత్తు అది అతన్ని మొదలకే ఊపేసింది మనస్సు చెలించిపోయి వెర్రెత్తిపోయేవాళ్ళ చేసేసింది తను భూమి మీద ఉన్నాడో సుడిగాలలో చుట్టుకుపోతున్నాడో సముద్రంలో ఊపిరి అంద కొట్టుకుపోతున్నాడో అతను తెలుసుకోలేకపోయాడు ఈ సమస్యలో అతను అకస్మాత్తుగా చిక్కుకున్నాడు ఒకనాడు రాత్రి పదకొండు గంటలకి ఇంట్లో అంతా నిద్రపోతున్నారు కానీ తను మాత్రం కొత్త టెక్స్ట్ పుస్తకం ఏదో చదువుకుంటున్నాడు టేబుల్ లైట్ వెర్రిగా నవ్వుతోంది గోడను గడియారం టక్కుటిక్కుమని కొడుతోంది షెల్ఫ్లో పుస్తకాలు మోగగా నిద్రపోతున్నాయి గోడ మీద బల్లి ఉండి ఉండి కలవరించలేస్తోంది గిరిబాబు నిదానంగా చదువుకుంటున్నాడు అంతలో వీధి తలుపు చప్పుడు అయినట్టు అయింది గడియారమే ఆ విధంగా చప్పుడు చేసిందని గిరిబాబు అనుకుంటే కాదు కాదని తలుపు మళ్ళీ చప్పుడు అయింది గిరిబాబు కొంచెం ఆశ్చర్యపోయి తలుపు తీసి చూసి ఇంకా మరీ ఆశ్చర్యపోయాడు అక్కడ ఒక ఆడ మనిషి ఉంది ఆవిడ ప్రవర్తన ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది తలుపు తీయగానే తిన్నగా వెళ్ళి ఆవిడ గదిలోపల దగ్గర కుర్చీ పక్క దీపానికి మొహం చాటుగా నిలుచుంది ఆమె తన దగ్గర దగ్గర నలభై ఏళ్ళు ఉండొచ్చు జుట్టు కాస్త పండింది లావుపాటి మనిషి సన్నమైనట్టుగా వడలిపోయింది ఎవరు ఎవరు మీరు ఎవరు కావాలి మీకు అని అడిగాడు కాబరాగా గిరిబాబు అతను అలా అడగగానే ఆవిడ ఒక్కసారిగా అడవడం ప్రారంభించింది అయితే మాత్రం చప్పుడు చేయకుండా కొత్తకుండా నీరు కర్చినట్టు ఏడ్చింది పమిటతో పదే పదే కళ్ళొత్తుకుని ఇంకా ఒత్తుకోలేక కళ్ళంట నీరు కారుస్తూ ఆమె ఎవరమ్మా మీరు అని జాలిగా అడిగాడు గిరిబాబు బాబా బావా నేను చచ్చిపోయిన బావా నేను చచ్చిపోయానైనా కాను నేను రమని అంది ఆమెడెవరో తెలియపోయిన కంటే తెలిసినప్పుడు ఇంకా ఎక్కువ పడ్డాడు ఆమెను చూసి ఇరవై ఏళ్ళు అయింది అతని మనసులో ఆమె గురించి జ్ఞాపకాలు ఆమె రాక అతను ఊహించుకున్న కారణాలు కలిసి గడబిడ కొట్టుకున్నాయి అతని కనురెప్పలు నీళ్లతో రెపరెప కొట్టుకున్నాయి కూర్చోమంటే రమ కూర్చుంది కానీ మరణశిక్ష కోసం ఎదురు చూస్తున్న దానిలా కూర్చుంది ఆమె కళ్ళల్లో భయము ముఖంలో విచారము కనిపిస్తున్నాయి ఆమె గుండెలోని వేదన భారం మాత్రం స్పష్టంగా తెలియటం లేదు అదంతా గిరిబాబుకి ఆమె తేట తెల్లంగా తెలియజేసేసరికి బాగా తెల్లవారిపోయింది రమా జీవితం అంతా కష్టాల నవలల అప్పటి వరకు గడిచింది ఆ రోజుకి ఆమెకు మూడు వేల రూపాయల అవసరం వచ్చి ఆమె గిరిబాబు దగ్గరికి మరే ఆధారం ఎక్కడా దొరక్క వచ్చింది ఆ మూడు వేలు ఉంటే ఆమె భర్త పెను ఆపదలోంచి నుంచి బయటపడటానికి వారి ఇరువురి జీవితాలు కుదుట పట్టడానికి అవకాశం ఉందని లేకపోతే ఈ కలిసి ఆత్మహత్య చేసుకోవడం తప్ప వారికి వేరే గత్యంతరం లేదని రమ దీనాతి దీనంగా నేలంతా చుక్కలతో తడిసినట్టు చెప్పింది రమతో తన భార్య మాట్లాడినైనా మాట్లాడకపోవటం కానీ తన వారంతా కలిసి ఆమెను ఒక అంటరాంధనలా చూడటం కానీ గిరిబాబు గమనించలేదు రమను గట్టెక్కించడానికి అతను నదిలోకి ఉరికినట్టు ఉరికాడు అతనికి ఆ పని అందు తప్ప మరి ఏ విషయం మీద కూడా మనస్సు లగ్నం కాలేదు బ్యాంకులో ఉన్న పదిహేను వందలు గిరిబాబు విత్ డ్రా చేశాడు సూర్యబాబు దగ్గర ఐదు వందలు చేబదులుగా తీసుకున్నాడు తర్వాత మరొక లెక్చరర్ దగ్గర అప్పుగా ఐదు వందలు తీసుకున్నాడు ఆ తర్వాత సూర్యబాబు సాయంతో వెళ్ళి ఒక వాడి దగ్గర మరొక ఐదు వందలు అప్పు తీసుకుని వాడి పేర వెయ్యి రూపాయలకు ప్రోనోట్ రాశాడు ప్రోనోట్ మీద గిరిబాబుతో పాటు సూర్యబాబు కూడా సంతకం చేస్తే గానీ సొమ్మేమని అన్నాడు కాబూలీవాడు అలాగే సంతకం చేశాడు సూర్యబాబు ఆ మూడు వేలు సిద్ధపరిచి గిరిబాబు ఇంటికి తిరిగి వచ్చేసరికి సాయంకాలం ఏడు గంటలు దాటింది వేసవి కాలం సాయంత్రం మసక మసకగా ఉంది వీధి గదంతా కను చీకట్లో ఉంది ఆ చీకట్లో మోగ పుస్తకాల మధ్య కుర్చీలో ఒంటరిగా కూర్చున్న రమ గిరిబాబును చూడగానే లేచి నిలుచుంది సోదర మానవులకి సాయం చేస్తే కలిగే పరమ సంతోషంతో గిరిబాబు ఆ సొమ్మును చేతికిచ్చాడు ఆ చీకట్లో ఆ సొమ్ము తీసుకున్న రమ కృతజ్ఞతాపూర్వకంగా గిరిబాబుకు ఒక్క మాటైనా చెప్పలేదు లెక్క పెట్టుకోరమా అన్నాడు గిరిబాబు రమా చేతిలోంచి సొమ్ము జారి బల్ల మీద పడింది ఆమె ఏ మాట ఆడకుండా వెక్కి వెక్కి ఏడుస్తూ కుర్చీలో నిలబడింది ఆమె అలా ఎంతసేపు ఏడ్చిందో చెప్పడం కష్టం చాలాసేపు ఏడిచింది ఆమెని రాతి కొండలో కప్పెడితే ఆ కొండంతా కదిలి పగిలే అంతగా ఆమె ఏడిచింది జీవితంలో తను చేసిన పాపాలు అన్యాయాలు తనకు జరిగిన అన్యాయాల వల్ల కానీ తాపాలు కోపాలు వగలు బాధలు పగలు తన నిరాశలు దురాశలు మనసులోని పేలు కల్మషాలు అన్నీ కూడా కరిగి నీరైపోయినంతగా ఆమె ఏడ్చింది ఏళ్ల తరబడి మురుగునీరు నిలువ చెరువుకి గండి కొట్టిస్తే చెడు నీరు అంతా పైకి పోయినట్టు ఆవిడ వరద వరదగా వలవల ఏడ్చింది ఏడ్చిన తర్వాత ఆవిడ ఎంతోసేపు అలా నిశ్శబ్దంగా కూర్చుంది ఆ తర్వాత ఆవిడ కొత్త నీటి చెరువులో కలువ పొవ్వు వికసించినట్టు నెమ్మదిగా నవ్వింది ఆ మర్నాడు ఆవిడ గిరిబాబు ఇంటి నుంచి వెళ్తూ బావా నేను ఆలయం నుంచి ఇంటికి వెళ్తున్నాను బావ అంది గిరిబాబుతో గిరిబాబు చాలా గాబరాలో ఉన్నాడు ఆమె మాటలు అతనికి సరిగా వినపడలేదు రమ వెళ్ళిన కొద్ది రోజుల్లోనే గిరిబాబు మొహం నల్లగా మాడిపోయింది అందమైన చిత్రాన్ని ఒళ్ళు మరిచి చూస్తుంటే వెనక నుంచి వచ్చేవరో తాపు తన్నట్టుగా అయింది సూర్యబాబుకి రమకు జరిగిన మేలు గురించి అతను ఆలోచిస్తూ ఆనందంగా ఉంటూ ఉండగా అతని భార్య ఆ రోజున ఇంట్లో పెద్ద బాంబు పేల్చింది ఆమె సన్నగా పొట్టిగా సామాన స్థాయిగా ఉండి మరి శిసింద్రీలా ఉంటుంది సిసింద్రిలో మందుకి కుక్కుతారు ఆవిడ కోసం ద్వేషం విషం ఇటువంటి గుణాలన్నింటినీ కక్కుకొని ఉంటుంది ఆవిడని కుడితే తేలు చస్తుందట పాము పళ్ళుడిపై చతికిల పడిపోతుందట ఆ సంగతి పని వాళ్ళకి పాలన్ పాల వాళ్ళకి పొరుగు వాళ్ళకి తెలుసు కానీ గిరిబాబుకే తెలియదు రమ వెళ్ళగానే గిరిబాబు భార్య అతనితో చెప్పింది ఆ రంకుమండం తెచ్చుకుని దాంతోనే కాపురే చేయండి నాకు అభ్యంతరం లేదు కానీ నా కొడుకు జీవితం పాడు చేస్తున్నారు అందుకు నేను ఊరుకోను అంది పళ్ళు పటపటా కొరుకుతూ చెప్పింది గిరి భార్య ఏం చేస్తావు శ్యామ అని దీనంగా ప్రశ్నించాడు ఏం చేస్తానో మీరు ఆ రంకుముండా కూడా చూదురు కానీ ఆయన విసురుగా వెళ్ళింది ఆవిడ వెళుతూ తన కొడుకును కూడా తీసుకుని కన్నవారింటికి వెళ్ళిపోయింది ఇంట్లో ఆ రోజున కాలేజీకి సెలవు పెట్టి కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఉండిపోయాడు గిరిబాబు ఆ రోజే ఆ వీధి ఆ వాడ కూడా భారత పాకిపోయింది గిరిబాబు నంగిరి పింగిరిగా ఏమి ఎరగనట్టు కనిపిస్తాడే కానీ పచ్చి దొంగట పబ్లిక్ మొండం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్ట పెళ్ళాన్ని చూస్తూ ఊరుకుంది నెత్తి నోరు కొట్టుకుని వాణ్ణి ఆ మొండను కలిపొత్తు మొత్తు మెత్తకుండా ఆ ఆమె ఎందుకు నెత్తి కొట్టుకోవటం విను ఆవిడ నెత్తి నూరు కొట్టుకుని ఏడిస్తే ఆవిడని కొడుకుని కట్టుగట్టి వాళ్ళ కన్నారంటి కన్నవారింటి తగలేసేట ఇలాంటి విధవలని కంచి పట్టుకుని రోడ్డు మీద పట్టపగలు కొట్టాలిరా కొట్టకూడదు ఉతకాలి బాగా చెప్పావు ఉతికేసి స్త్రీ కూడా చేసేయాలి బాగా అన్నావు ఇది ఇలా ఉండగా ఆ మరణాడే మరొక ప్రమాదం జరిగింది గిరిబాబు ఇంట్లో ఒక పని మనిషి ఉంది ఆమెకు అభిమానంగా చూసుకునే పెనిమిటి ఉన్నాడు ఆమెకు టక్కులు ఎక్కువ షోకులు ఎక్కువ గుండెలు ఎక్కువ అన్నీ ఎక్కువే కానీ భగవంతుడే దుర్మార్గుడు ఆమెకు అన్నీ ఇచ్చి మోర్స రోగం కూడా ఇచ్చాడు శ్యామ వెళ్ళిన రెండు రోజులు నాడు గిరిబాబు గదిలో సాయంకాలం మంచం మీద పరుపు సర్దుతో ఆ పని మనిషి మోర్సతో ఆ మంచం మీద పడిపోయింది ఆమెను వెళ్ళకిలా పడుకోబెట్టి ఆమె గిరిబాబు ఉపచారాలు చేయాల్సి వచ్చింది ఆ విధంగా గిరిబాబుకి ఆమెకు ఉపకారం ఉపచారం చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన కాలేజీ లెక్చరర్ ఒక ఆయన చూసి గిరుక్కుని వీధిలోకి వెళ్ళిపోయాడు ఆ లెక్చరర్కి కళ్ళు చెవులేకుండా కాకుండా ఊరంతా మహా ఊహ ఒక నోరు కూడా ఉన్నాయి ఆ నోరు కూడా చాలా పెద్దది ఎవరో చెప్పినట్టు అతనికి నోరు ఒక్కటే కానీ ఆ ఒక్క నోటితోనూ అతను యుగల గీతాలు పాడొచ్చట అంత పెద్ద నోరు అది ఆ నోటికి అతను ఊహను తోడిచ్చి ఫుల్ ఫ్రీడమ్ పూర్తి స్వాతంత్రం ఇచ్చేశాడు గిరిబాబు వెభిచారి తాగుబోతు జోదరి దుర్మార్గుడు అని ఊరు అంతా అయిపోయింది శ్యామకు దూరపు చుట్టం ఒక అమ్మాయి కాలేజీలో చదువుతోంది ఆమె ఒకనాడు ఒక కంటికి కాటికి పెట్టుకుని రెండో కంటికి కూడా పెట్టుకోవడం మర్చిపోయి తొందరగా లేటుగాను కాలేజీకి వెళ్ళి తిన్నగా క్లాస్లో కూర్చుంది అప్పుడు ఆ క్లాస్కి గిరిబాబు పాఠం చెప్తున్నాడు ఆమె రూపం వింతగా ఉండడం వల్ల అతను చాలాసార్లు ప్రశ్నార్థకంగా వింతగా ఆమెకే చూశాడు ఆ అమ్మాయికి అనుమానం కోపం సెక్స్ ఎక్కువ అందుచేత ఆమె వెంటనే వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి రిపోర్ట్ చేసింది గిరిబాబుని పిచ్చి పిలిచి ప్రిన్సిపాల్ గారి చివాట్లో పెట్టారు మిస్టర్ గిరిబాబు చాలు సంజయ్ శేలు చాలు అన్నాడు ప్రిన్సిపాల్ గారు ఆ అమ్మాయి ఆ తర్వాత తన మొహాన్ని అద్దంలో చూసుకుని మొహం సరి చేసుకుంది కానీ ఆమెకు గిరిబాబు ఎడల కోపం మాత్రం తగ్గలేదు ఆ తర్వాత ఆమె చిన్న అన్న గిరిబాబును కొట్టబోయాడు చిచి మానవులు అనుకున్నాడు గిరిబాబు అలాగే అన్నాడు కూడా సూరిబాబుతో మన వీధుల్లో ఉండేవాళ్ళు మన చుట్టూ ఉండేవాళ్ళు చాలామంది అలానే ఉంటారంటే నా ఒప్పుకుంటాను కానీ మానవులంతా అంతే అంటే మాత్రం నేను ఒప్పుకోం అన్నాడు సూరిబాబు నీకు తెలియదురా సూరి అన్నాడు గిరిబాబు ఆ మర్నాడు గిరిబాబుకు నోటీస్ వచ్చింది అది చదువుకుని అతను పిచ్చి వాళ్ళకి ఏకలేసాడు మనం మానవులం కాదు పశువులం కాదు రాక్షసులం కూడా కాదు దెయ్యామం అని ఇంట్లో అరుచుకుంటూ కూర్చున్నాడు అతను గిరిబాబు రాక్షసుడే కానీ మానవుడు కాడని వ్యభిచారం గురించి అప్పులు చేసి పిత్రార్జితో అంతా పాడు చేస్తున్నాడని తననే తన కొడుకుని అని రాకరించి తన్ని తగలేశాడని చెప్తూ కుమారుని తరఫున తల్లిగా సంరక్షకురాలిగా పంపకం కోసం దావా వేసింది శ్యామ తనకున్న కుమారుణ్ కున్ను మనోవర్తి ఇప్పించగలందులకు వేరొక దావా వేసి గిరిబాబు ఇంటి ముందు ఇంటి అందు గిరిబాబుకు ఉంచుకున్న అర్ధవాట ప్రథమ జప్తు చేయించింది ఆ విధంగా గిరిబాబు బతుకు రోడ్డు ఎక్కడమే కాకుండా కోర్టు కూడా ఎక్కింది గిరిబాబుకి నోటీసులు వచ్చి రెండు నెలలైంది అయితే మూడో నెల కాగానే అతని జీవితం మళ్ళీ కొనకొచ్చింది అందుకు సూర్యబాబు చొరవ సాహసం కొంత కారణాలని చాలామంది చెప్తారు ఇక లెక్చరర్ పర్మిషన్ లేకుండా ప్రైవేట్ పాఠాలు చెప్తున్నాడని వాళ్ళలో కొందరికి పరీక్షా ప్రత్నంలోని ప్రశ్నలు కూడా తెలియజేస్తున్నాడని తన తమ్ముడు చేత అర్జీ రాయించి అది పట్టుకెళ్ళే లెక్చరర్కి చూపించాడు సూర్యబాబు అతను ముందుగా విర్రవీగాడు కానీ ఆ తర్వాత గిరిబాబుకి పబ్లిక్గా కాలేజీ లెక్చరర్స్ లెక్చరర్స్ ఎదుట క్షమాపణ చెప్పుకున్నాడు ఒక్క కంటికే ఒకనాడు కాటికి పెట్టుకున్న కాలేజీ అమ్మాయికి ఎందుచేతనో కానీ మాటి మాటికి బయట జారుతూ ఉంటుంది మా తమ్ముడు మీ చెల్లెలి క్లాస్మేట్ బయట జారుడు పతివ్రత పేరుతో మీ చెల్లెలి ఫోటోలు కొన్ని స్టూడెంట్స్ మధ్య తిరుగుతున్నాయి చూడు బ్రదర్ అని ఆ బయట జారుడు స్థితిలో ఉన్న ఆమె ఫోటోలు కొన్ని ఆమె చిన్నవి ఇంటికి పిలిచి చూపించాడు సూర్యబాబు అందులో ఒక ఫోటో రాత్రి రహస్యం అనే సినిమా పోస్టర్ గల సినిమా హాల్ వద్ద కౌబాయ్ ఫ్యాంట్ కుర్రాడితో ఆ అమ్మాయి మాట్లాడుతుండగా తీసిన ఫోటో ఆ చిన్నాన్న వెంటనే ఇంటికి వెళ్ళి చిన్నన్న రాత్రి రహస్యం సినిమా ఎలా ఉంది చెల్లి అని అడిగితే చ అలాంటి సినిమాలు నేను చూస్తాను రా అని చెప్పిందట తర్వాత సూర్యబాబు సలహా మీద కాలేజీగా గిరిబాబు నెల్లాడు సెలవు పెట్టాడు ఆ తర్వాత వారం రోజులకు సూర్యబాబు శ్యామ కన్నవారింటికి వెళ్ళి గిరిబాబు నాడా అని అడిగాడు ఆ ప్రశ్నకు అక్కడ వారంతా ఆశ్చర్యపోయారు ఏ అక్కడ ఆ ఊళ్ళో లేడా అని అడిగారు సెలవు పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు మరో నాలుగు రోజులకి సూర్యబాబు శ్యామ తండ్రికి జవాబు రాశాడు గిరిబాబు పితృార్జితంలో తనకున్న అర్థవాటా ఏదో ప్రేమ సంఘానికి దానం చేసి సన్యాసించి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా తెలిసిందని శ్యామ తండ్రికి ఆ ఉత్తరం కూడా తెలియజేశాడు సూర్యు సూర్యబాబు ఆ ఉత్తరం చివరిన మరో విషయం కూడా మాకు రాశాడు రా తను రమ అప్పు తీసుకున్న సొమ్ములో ఆమె సగం తీర్చినట్టు ఆ సొమ్ము పట్టుకునే గిరిబాబు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు కూడా తెలిసిందని రాశాడు సూరిబాబు తర్వాత శ్యామ ఆమె తండ్రి కూడా పరిగెట్టుకుని వచ్చారు గిరిబాబు ఆచూకి తెలుసుకునేందుకు సూరిబాబు వాళ్ళకి ఆధారం అయ్యాడు వాడి సగం వాటా ఖరీదు పాతికి వెలగ తక్కువ ఉండదు అని కంటతడి పెట్టుకున్నారు గుండెల బాదుకొని ఎడిచింది శ్యామ సూర్యబాబు చేసిన ప్రయత్నం ఫలితంగా గిరిబాబు అరసవెల్లిలోనో శ్రీ కుర్మలోనో కాషాయ దుస్తుల్లో ఎవరికో కనిపించినట్టుగా శ్యామ తండ్రికి బోగట్టా తెలిసింది అక్కడికి సూర్యబాబును తోడు తీసుకుని పోయి ఆడు అడుగుతూ బడుతూ అని వాళ్ళు చెప్పారు వెళ్ళారు ఆడుతూ పాడుతూ అక్కడ ఒక సత్రంలో గిరిబాబు వాళ్ళకి ఎదురయ్యాడు శ్యామ కూడా ఆమె తండ్రి అతన్ని బతిమాలుకుని ఇంటికి తెచ్చుకున్నాడు బతిమాలుకునే ముందుగా వెళ్తూనే వాళ్ళు వేసిన మొదటి ప్రశ్న దాని పట్టా రిజిస్టరీ అయిపోలేదు కదా అది విని ఇంకా అవ్వలేదని చెప్పి వేదాంతిగా నవ్వాడు గిరిబాబు ఇక దావాలు ఉపసంహరించుకుని కుదుటగా గిరిబాబుతో కాపురం చేయడానికి వచ్చి వారం రోజులైంది తర్వాత ఆదివారం నాడు సాయంకాలం ఏడు గంటలకు గిరిబాబు సూర్యబాబు సముద్ర పుట్టును కూర్చున్నారు ఒరే సూరి ఏ ఒకర్ర అయింది తలుచుకుంటే అసహ్యం వేస్తుందిరా ఇంతమంది మానవుల్లో ఒక్కడైనా కనిపిస్తారు కదరా మంచివాడు సాయంకాలం ఏడైంది పాటక మహాశయ ఈ సమయంలో సూరిబాబు నవ్వాడు కదా అతను ఎందుకు నవ్వాడో నువ్వు చెప్పుకోగలవా అసలు ఏం జరిగింది ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ ముందుకెళ్దాం ఆ మాటలు విని ఒరే సూరి ఏ లోకం రైది తలుచుకుంటే అసహ్యం వేస్తోందిరా ఇంతమంది మానవుల్లో మర్చుకోడైనా కనిపించరు కదరా మంచివాడు అన్నాడు గిరిబాబు ఆ మాటలు విని సూర్యబాబు తన ఎదురుగా ఉన్న సముద్రపు కిరణాల మీద వెన్నెల తుంపరం చూస్తూ సన్నగా నవ్వాడు సాయంకాలం ఏడైంది చంద్రుడు వింత శోభతో వెలుగుతున్నాడు సంద్రం మధ్య స్థాయిలో పాడుతోంది రోజంతా మండు టెండలో పనిచేసిన గాలి తెరలో ఆ సముద్రం తడిలో చల్లగా స్నానం చేసి మెల్లమెల్లగా వడ్డుకొస్తున్నాయి ఆకాశంలో అక్కడెక్కడో చక్కదనాల సుక్క ఎందుకో గాని పరవశించిపోతుంది ఇసుక తిన్నెల్లో దగ్గర ఎక్కడో ఒక పిల్ల పిల్లడో కానీ పక్కపక్కన నవ్వుతూ ఉండగా వాళ్ళ అమ్మ కాబోలు వాడిని ముద్దు ముద్దులాడుతోంది మరి సూర్యబాబు నవ్వాడు కదా ఎందుకు నవ్వాడో ఏమైనా అర్థమైందా మీకు